శుభకృతనామ సంవత్సర భాద్రపద శుద్ధ పౌర్ణమి శుక్రవారం నాడు శ్రీ లలిత మహేశ్వరి ఆశ్రమం ఇందుకూరుపేటలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము మరియు శ్రీ లలితామహేశ్వరి అమ్మవారికి పల్లకి సేవ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. అందరూ చేయొచ్చున్నాయన సమస్త ప్రజలు చేయొచ్చు కులము వర్గము వర్ణము భేదం లేకుండా ఎవరు శ్రద్ధగా పౌర్ణమి నాటి రాత్రి వ్రతం చేస్తారో వాళ్ళకి సమస్త సంపదలను అనుగ్రహిస్తాడు. శ్రీమద్ శ్రీమారమణ గోవింద గోవింద ఒకనాడు భద్రశీల నదీ తీరంలో వ్రతం చేస్తున్నాడు. వ్రతం చేస్తున్నాడు అప్పుడు సాధు అనే పేరు కలిగిన శెట్టి గారు వైశ్యుడు వ్యాపారానికి పోతూ ఆ దారిలో ఈ రాజు చేస్తున్న వ్రతం చూశాడు. దగ్గరకు పోయాడు, పూజ అంతా చూశాడు, ప్రసాదం తీసుకున్నాడు. అప్పుడు రాజుని అడిగాడు, ఏమయ్యా రాజేంద్ర నువ్వు చేస్తున్న వ్రతం ఏంది, ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు చెప్పాడు ఈ రాజు, అయినా నాకు సంతానం లేకుండా ఉండింది, అప్పుడు ఈ వ్రతం చేశాను, అందువల్ల నాకు అమ్మాయి పుట్టింది, ఇప్పుడు వంశం నిలబడాలని అబ్బాయి కోసం వ్రతం చేస్తున్నా, నేను కూడా ఈ వ్రతం చేస్తే నాకు మంచి కలుగుద్దా అన్నాను. అది నీ ఇష్టం, నువ్వు మనసారా శ్రద్ధగా చేస్తే ఆ అమ్మాయిని కోరుకుంటే తప్పకుండా అనుగ్రహిస్తాను, నాకు ఇచ్చినప్పుడు నీకు ఇవ్వడా అని చెప్పాడు. ఈ శెట్టి గారు కూడా సంతోషంగా ఇంటికి పోయాడు. ఆయన భార్య పేరు ఏలావతి. ఆమె నిలుచుండగా చెప్పాడు, అమ్మాయి ఇట్లా సత్యనారాయణ వ్రతం చేస్తున్నాడు రాజు, అది చూశాను, ప్రసాదం తెచ్చాను, తిన్నాను, కాబట్టి మనం కూడా వ్రతం చేస్తాం అని చెప్పాడు. చెప్పాడే కానీ వ్రతం చేయలే. అనుగ్రహం వల్ల గర్భవతి అయింది. నవమాసాలు పోసి పదవ మాసంలో కూతుర్ని కన్నది. ఆ అమ్మాయి పేరు కళావతి అని పేరు పెట్టాడు. తర్వాత ఆ అమ్మాయి పెద్ద మనిషి అయింది, యుక్త వయసు వచ్చింది. ఇచ్చాడు కాంచన నగరానికి పంపించాడు. అక్కడ ఒక యోగ్యుడైన వణిక్పుత్రుడు వాడిని పిలిపించాడు. దేవేంద్ర వైభవంతో వివాహం చేశారు. ఇల్లరికి పాలుడుగా పెట్టుకున్నాడు. కానీ పెళ్లి చేసిన తర్వాత చేశాడా చేయడా వెంటనే అల్లుడిని తీసుకొని 16 రోజుల పండక్కే వ్యాపారానికి బయలుదేరాడు. అలా బయలుదేరి చంద్రకేతుపురం చంద్రకేతు మహారాజు నగరానికి చేరాడు. ఆ రోజు రాత్రి దొంగలు పడ్డారు రాజుగారి అంతఃపురం. దొంగలు దళం మొదలు తీసుకొని పరిగెత్తారు. భటులు ఎంతారు పట్టుకునేదాన్ని. అలా పోయే సమయంలో ఈ శక్తి అల్లుడు ఉన్నారే అక్కడికి ఈ దొంగలు తీసుకొని మూటలు ఎత్తుకొచ్చి వాళ్ళ దగ్గర చేసి మరి మాయమైంది. ఈ రాజభటులు వీళ్ళే దొంగలని ఈ మామ అల్లుడిని తీసుకుపోయి 4 రోజులు ఇచ్చి వాళ్ళ దగ్గరికి తీసుకుపోయారు. రాజు వాళ్ళని ఏం అడగాలి, ఇంకేళ్ళ కొట్టి ఇంకొక 4 రోజులు లోపల చేయాలి. ఎందుకని సత్యనారాయణ వ్రతం చేస్తానని 4 సార్లు మాట పెట్టాడు కాబట్టి స్వామి స్వామి డబ్బులన్నీ అయిపోయినాయి. దొంగలు పడ్డారు, బంగారం అన్నీ ఎత్తుకెళ్ళిపోయారు, దరిద్రం వచ్చింది, ఇంట్లో భార్య అడుగుతున్నారు కదా, వాళ్ళు దరిద్రంతో బాధపడుతూ ఎట్లా చేయాలా అడుగుతులేనే పరిస్థితి. ఒక బ్రాహ్మణుడు ఇంట్లో నేను చేసినట్టే వ్రతం చేస్తున్నాను, ఈ అమ్మాయి కుమార్తె కళావతి కళావతి ఆకలిగా ఉంది, మమ్మల్ని ఇంట్లో వ్రతం జరగకుంటే చూస్తూ ఆడే ఉండి ప్రసాదం తీసుకొని ఫోన్ చేసుకొని ప్రసాదం కొద్దిగా తీసుకొని ఇంటికి పోయింది ఆలస్యంగా పది దళితాశ్రమంలో మాయాస్వామి జాస్తి చూశాను ఇదిగో ప్రసాదం. అప్పుడు గుర్తొచ్చింది అతన్ని, ఎవరికి భార్య లేలావతి, రే మా ఇంటి ఆయన వ్రతం చేస్తానని మర్చిపోయాడు, అందువల్ల ఇదేదో ఇబ్బంది కలుగుతున్నట్టుంది. మనసులో ప్రార్థన చేసుకున్న స్వామి పౌర్ణమి వచ్చేటప్పటికి ముందుగా వాళ్ళ బంధువుల దగ్గర అప్పు తెచ్చుకుంది, వాళ్ళ సహాయం తీసుకుంది. రత్నకేతు మహారాజుకి సత్యనారాయణ స్వామి కనపడ్డాడు. కనపడి చెప్పాడు, ఆ వైశ్యుల్ని ఇద్దరినే ఉదయం పెట్టు, వాళ్ళ ధనమంతా ఇచ్చేసి వాళ్ళు కర్మ వల్ల ఇలా దొరికారు, భగవంతుని నింద చేసి చేయకుండా వదిలిన దానివల్ల ఈ
సభ్య కులాన్ని పిలిపించి మంత్ర ప్రభావితం సభ చేసి రాత్రి స్వామి కనపడిన విషయాన్ని చెప్పి ఆ వైష్ణవం తీసుకోవాలి. గడ్డాలు గడ్డాలు తిరుగుతున్నాయి, నాకు వచ్చారు పులుసులే. రాజు చూశాడు దైవ ప్రాతిపదికంలో మీకు మహాతత్వం పట్టించి మీకు ఇంత భయం లేదు అని సంకల్లి పిలిపించి క్షోధర్మాధికలు నిర్వర్తించి విలువైన పట్టు వస్త్రాలు ఇచ్చి ధనాన్ని ఇచ్చి మీరు చాలా గొప్పవాడా, సత్యనారాయణ స్వామి నాకు దర్శనం ఇచ్చాడంటే మీ వల్లే, లేకపోతే ఆ మహాత్ముడు ఎక్కడ దొరకదు, కాబట్టి మీరు అంత గొప్పవాళ్ళు అని చెప్పి ఆయన గొప్పగా పోయి వాళ్ళకి ధనం ఇచ్చి బయలుదేరి కూడా ఆనందంగా చూసారా. భార్య చేసిన వ్రతం వల్ల భర్తలు చేసిన దౌర్భాగ్యం కూడా తప్పిపోయింది. అర్థమవుతుందా? కాబట్టి సమయాన్ని అనుగ్రహం ఉంటే సమస్త దరిద్రాలు పడతాయి, సమస్త కర్మలు తొలగిపోతాయి అని ఈ కథ ఒక వెళ్తూ శ్రీమద్ గోవింద గోవింద నాలుగవ సత్యనారాయణుని సేవకురమ్మా, మనసారా స్వామిని కొలిచి రారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురమ్మా, మనసారా స్వామిని కొలిచి రారతులీరమ్మా. ఆదిశక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కొరకు లలిత ఆశ్రమ్ టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, గంట గుర్తుపై నొక్కండి, ఆల్ టైప్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో నారాయణాయ.